జహీరాబాద్ నారాయణఖేడ్ తాలూకాలంటే రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతంగా చెప్పుకునేటువంటి వాడు సో ఇటువంటి ప్రాంతాలకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలు అందించాలని చెప్పి నిర్ణయించడం నిజంగా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సంగారెడ్డి అందోల్ జహీరాబాద్ నియోజకవర్గాల్లో 2,19,000 ఎకరాలకు సాగునీరు అందించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది సో ఈ సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఎక్కడ లిఫ్ట్ పెట్టాలి ఎన్ని మీటర్ల లిఫ్ట్ ఎత్తుకోవాలి కాలువ తదితర పూర్తి వివరాలు అందించడం కోసం డిపిఆర్ తయారు చేయడం కోసం 16 కోట్ల రూపాయలతో మరి సర్వే పనులను ప్రారంభించడం జరుగుతా ఉంది 2 నెలల్లో పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది సో ఆ సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ కు ఈ నెల 12వ తేదీన శంకుస్థాపన చేసి మరి ఆ సర్వే పనులను ప్రారంభించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది సో ఈ యుద్ధ ప్రాతిపదికన ఈ సర్వే పనులు పూర్తి చేసి మరి డిపిఆర్ తయారు చేసుకొని టెండర్లు పిలిచి పనులు ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇది ముఖ్యంగా సింగూర్ బ్యాక్ వాటర్ నుంచి ఈ రెండు లిఫ్ట్ కూడా పెడుతున్నాం బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ అందోల్ నారాయణఖేడ్ నియోజకవర్గాలకు నీరు అందిస్తుంది 1,65,000 ఎకరాలకు దీని ద్వారా సాగునీరు అందుతుంది అది 11 కోట్ల రూపాయలతో సర్వే పనుల కోసం టెండర్లు పూర్తి చేయడం జరిగింది అంటే 11 కోట్లతో బసవేశ్వర 16 కోట్ల రూపాయలతో సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్లతో టెండర్లు పూర్తయి సర్వే పనులు ఈ నెల 12న ప్రారంభించబోతాం ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా వెస్ట్ మెదక్లో అంటే ప్రస్తుత సంగారెడ్డి జిల్లాలో 3,85,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది అంటే కాళేశ్వరం నీళ్లను సింగూరుకు తరలించి సింగూర్ బ్యాక్ వాటర్ నుంచి ఈ రెండు లిఫ్ట్లు కూడా ప్రారంభించి ఈ రెండు లిఫ్ట్లతోని మరి మొత్తం సంగారెడ్డి జిల్లాను కవర్ చేసే దిశగా ఈరోజు ఈ రెండు లిఫ్ట్లను కూడా ప్రతిపాదించడం జరిగింది దీంతో ఏమైందంటే మనకు నారాయణఖేడు 100,000కు పై ఎకరాలు సాగునీరు అందుతుంది జహీరాబాద్ 100,000 ఎకరాలకు పైగా నీరు అందుతుంది అందోల్ 150,000 ఎకరాలకు నీరు అందుతుంది సంగారెడ్డి నియోజకవర్గం కూడా దాదాపు 56,000 ఎకరాలకు నీరు అందుతుంది సో ఇంకా జిల్లా మొత్తం కూడా కవర్ అవుతుంది ఇది నిజంగా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ ప్రాంతాలను విస్మరించినారు అనహిత చేవేళ్ల ప్రాజెక్టులో ఏ ఒక్క నియోజకవర్గం కూడా కవర్ కాలేదు జైరాబాద్ కానీ అందోల్ కానీ నారాయణఖేడ్ కానీ ఏ ఒక్క నియోజకవర్గం కూడా కవర్ కాలేదు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మంజీరాలో అప్పుడప్పుడు నీళ్లు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనుక కాళేశ్వరం నీళ్లను సింగూరుకు తరలించాలి సింగూరు నుంచి ఈ వెస్ట్ మెదక్లో ఉండే 4 నియోజకవర్గాలను సస్యశామలం చేయడం కోసం బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దాంట్లో భాగంగా ఎల్లుండి నుంచి సర్వే పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు జిల్లా ప్రజలందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు